హాయ్ అండి ఈరోజు వీడియోలో మ్యాంగో కప్ కేక్స్ని చేసి చూపించబోతున్నానండి ఈ సీజన్లో మనకి ఎక్కువగా మామిడి పండ్లు దొరుకుతుంటాయి కదండీ ఇలా కప్ కేక్స్ని చేసి పిల్లలకి ఇస్తే వారు చాలా ఇష్టంగా తింటారండి చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా స్పాంజీగా కూడా ఉంటాయండి ఓవెన్ లేకపోయినా స్టవ్ మీదనే ఈ కేక్స్ని చేసుకోవచ్చండి ఎలా చెయ్యాలో ఈరోజు వీడియోలో చూద్దామండి బాగా పండిన ఒక మీడియం సైజు మామిడి పండుని తీసుకున్నానండి ఏ మామిడి పండునైనా తీసుకొచ్చండి దీని మీద ఉన్న పీల్ని తీసేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి వీటిని పక్కన పెట్టుకుని మిక్సీ గిన్నె తీసుకుని ఫస్ట్ దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి మరి పౌడర్ల అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్నా బాగానే ఉంటుందండి ఈ మిక్సీని మిక్సింగ్ బౌల్లో వేసుకుందామండి అదే మిక్సీ గిడ్ తీసుకుని దీనిలో మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకుందామండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు మ్యాంగో పీసెస్ని తీసుకోవాలండి మీడియం సైజు మ్యాంగోని తీసుకుని నేను కట్ చేసుకున్నాను కదండి కరెక్ట్గా ఒక కప్పు వచ్చేయండి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ తర్వాత దీనిలో హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలండి మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ని వేసుకోండి అలాగే పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలండి ఏ ఫ్లేవరు లేనటువంటి ఆయిల్ని వేసుకోండి హాఫ్ కప్పు పెరిగిన వేసుకుందామండి వేసుకుని వీటన్నిటిని మిక్సీ పట్టి తీసుకోవాలండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మిక్సీ చేసిన తర్వాత దీనిలో కాచి చల్లార్చిన మిల్క్ని హాఫ్ కప్పు వేసుకుందామండి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలండి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్స్ చేసినటువంటి ఈ మ్యాంగో పేస్ట్ని ముందు మనం బొంబాయిరావు తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందామండి అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మనం ముందేసిన రవ్వ ఈ మ్యాంగో పేస్టు కలిసే విధంగా అంత బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు కేక్ బ్యాటర్ని మనం కలుపుకోవాలండి ఇలా అంత బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక స్పూను మ్యాంగో కస్టర్డ్ని వేసుకుందామండి మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడరు లేకపోతే మ్యాంగో ఎసిన్స్నన్నా వేసుకోవచ్చండి కస్టర్డ్ కస్టర్డ్నన్నా వేసుకోవచ్చండి వేయకపోయినా బాగానే ఉంటుందండి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి వేసిన తర్వాత అంతా బాగా కలిసే విధంగా ఈ పౌడర్ అంతా ఈ బ్యాటరీలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఉండలేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటరీని కలుపుకోవాలండి కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని పది నిమిషాలు నాననిద్దామండి నూక కొంచెం నానితే బాగుంటుందండి మరి ఎక్కువగా నానవలసిన అవసరం లేదండి పది నిమిషాలు నానితే సరిపోతుందండి ఇది కేక్ని చేసే బౌల్ అండి మనం ఒకటే కేక్ని చేయాలనుకుంటే ఇలా బౌల్లో వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే కప్ కేక్స్ని చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న కప్స్ని తీసుకున్నానండి ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కప్స్ని తీసుకుని కప్ కేక్స్ని చేసుకోవచ్చండి ఈ కప్స్ని డస్టింగ్ చేసుకుందామండి కొంచెం ఆయిల్ని వేసుకుని ఈ కప్ అంతటికి అప్లై చేయాలండి ఇలా మూడు కప్స్ కూడా ఆయిల్ని ఫస్ట్ అప్లై చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత కొంచెం మైదాపిండిని వేసుకొని ఈ కప్పు అంతా పట్టించాలండి ఇలానే మనం తీసుకున్న కప్స్ అన్నిటికి కూడా డస్టింగ్ చేసి ఉంచుకోవాలండి ఇలా చేసి పక్కన పెట్టుకుందామండి స్టవ్ మీద దళసరి గిన్నెని పెట్టుకోవాలండి మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెని దళరి గున్న కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదండి పెట్టుకుని దీనిలో ఒక స్టాండ్ని పెట్టుకుని కప్స్ నిలబడ్డానికి ఒక ప్లేట్ని పెడుతున్నానండి పెట్టుకుని దీనిపైన మూత పెట్టి వేడవనిద్దామండి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మీద నుంచి మూతను తీసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకుందామండి చూడండి కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి మరీ తిక్కిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు మిల్క్ని వేసుకుని కలుపుకోండి నాకైతే కరెక్ట్గానే కేక్ బ్యాటర్ ఉందండి ఇలా కలిపినటువంటి ఈ కేక్ బ్యాటర్లో అర టీ స్పూను వంట చాడని వేసుకుందామండి అర టీ స్పూను బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకోవాలి బేకింగ్ పౌడరు వంట చాడ సాల్ట్ మనం కేక్ వేసే ముందే కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిపిన తర్వాత ఇది ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి గట్టిని తీసుకుని మనం కేక్ కప్స్లో వేసుకుందామండి కేక్ బౌల్స్ని తీసుకుని ఈ బౌల్స్లో మనం కేక్ బ్యాటర్ని వేసుకుందామండి ఈ కప్స్ నిండుగా కాకుండా త్రీ బై ఫోర్త్ వరకు కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి ఇలానే మూడు కప్స్లోనూ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి కేక్ బ్యాటర్ వేసిన తర్వాత వీటిని ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయాలండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసి వీటిని తీసుకోవాలండి వీటిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా బాగానే ఉంటుందండి కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి ఇలా వేసుకున్నటువంటి వీటిని ముందు మనం స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో వీటిని పెట్టుకుందామండి ఒక్కొక్కటిగా దీనిలో పెట్టుకోవాలి ఇలా కప్స్ని పెట్టి దీనిపైన మూత పెట్టుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు వీటిని కుక్ అవ్వనివ్వాలండి ముప్పై నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి ఇక్కడ కేక్స్ కలర్ కూడా చేంజ్ అయింది కదండి ఒక టూత్ పేక్ని తీసుకొని మనం ఈ కేక్ కుక్ అయిందో లేదో చూద్దామండి ఇలా కేక్లో గుచ్చి తీసినప్పుడు తడి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి నాకు తడి ఏమీ అంటుకోలేదండి వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుందామండి అంతేనండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి ఈ కప్ కేక్స్ని చేసుకోవడం చాలా ఈజీ కదండీ ఓవెన్ లేకపోయినా ఇలా స్టవ్ మీద కప్ కేక్స్ని చేసుకోండి ఈ కప్ కేక్స్ని ఇలా నైఫ్తో కప్పు నుండి సపరేట్ చేయాలి ఇలా సెపరేట్ చేసి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసుకోవాలండి చూడండి చూడ్డానికి ఎంత స్పాంజీగా కనిపిస్తుందో చాలా స్పాంజీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్